సీఎం వైఎస్ జగన్ కాళ్ల మీద నిలబడ్డాడే తప్ప మాటపై నిలబడలేదని, అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి మూడేళ్ళు అవుతున్నా మాట మీద నిలబడలేదని, కేవలం సీఎం సీటుపై మాత్రమే నిలబడ్డాడని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు సుమలత అన్నారు. నేడు నగరంలో మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ మద్యపాన నిషేధ డిప్యూటీ కమిషనర్ మునిస్వామికి వినతి పత్రం అందించారు. దిశ చట్టానికి చట్టభద్రత కల్పించడంలో వైసీపీ ఎంపీలు సీఎం ఘోరంగా విఫలం చెందారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరంలో సర్దార్ భాష, చూరే భాష తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పారు. సీఎం అయ్యి 3 సంవత్సరాలు అవుతున్నా నేటికి మద్యపానాన్ని నిషేధించడం లేదు. అందువల్ల మద్యం సేవించిన వారిలో ద్వేషభావం, విపరీత ప్రవర్తనలో నేరాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై వేల కోట్ల ఆదాయాన్ని పొందడం వల్ల మద్యం మత్తులో నేరాలకు పాల్పడి నష్టాన్ని కలిగించడం వల్ల బాధితులకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఈరోజు జిల్లా మద్య నిషేధ మరియు ఆబ్కారీ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం